తెలంగాణలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖలో కూడా అవినీతి ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ మాట ఎవరో అన్నది కాదు, స్వయాన ఓ ఐపీఎస్, అది కూడా తెలంగాణలో డేరింగ్ అండ్ డాషింగ్ ఐపీఎస్ అధికారిగా పేరు పొంది ప్రస్తుతం ఏసీపీ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సివి ఆనంద్ ఈ ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్న సివి ఆనంద్ ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు చేసిన రిప్లై ఇప్పుడు చర్చకు తెరలేపింది. దీనికి తోడు ఇటీవల ఏసీపీ స్పీడ్ పెంచింది. సింగరేణి నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఏసీపీ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి సంస్థ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఏసీపీ అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది. అయితే నియామకాల పేరుతో డబ్బు వసూలు చేసిన పలువురు ఉద్యోగులను ఇప్పటికే సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఇదే అంశంపై సింగరేణి ఎండీ బలరాం ఏసీపీకి లేఖ రాశారు. దీంతో ఏసీపీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో సింగరేణి నియామకాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. పశుసంవర్ధక శాఖలోని గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలు, ఫైళ్ల మాయంపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. కాంట్రాక్టర్తో కలిసి పశుసంవర్ధక శాఖలోని నలుగురు అధికారులు, సిబ్బంది నిధులు గోల్మాలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం 133 గొర్రెల యూనిట్లకు చెల్లించాల్సిన 2,20,00,000 రూపాయలు దారి మళ్లినట్లు తేల్చారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా చెప్పండి, అటు ఒక నెటిజన్ చేసిన ట్వీట్కి రిప్లై ఇచ్చారు ఆనంద్, మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి తెలంగాణలో రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల్లో కూడా ఎక్కువగా అవినీతి చోటు చేసుకుందని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించినటువంటి సివి అనేది ఇప్పుడు ఏసీపీ డీజీగా ఉన్నారు. నిన్న అతిపెద్ద తిమింగిలాన్ని కూడా ఆయన పట్టుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే రెరా సెక్రటరీని నిన్న ఏసీపీలు పట్టుకున్న తర్వాత భారీ స్థాయిలో కూడా ఆయన అక్రమాస్తులు కానీ ఇవన్నీ కూడా బయటపడింది నేపథ్యంలో. తర్వాత ఒక నెటిజన్ను ఒక ట్వీట్ చేశారు, ఏమంటే ఏసీపీ రాకింగ్ అనేసి కూడా ఒక ట్వీట్ చేయడం. ఆ ట్వీట్కి రిప్లైగా నిన్న డీజీ రిప్లై చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా భారీ స్థాయిలో కూడా తిమింగిలాలోనే అవినీతి పనులు ఎక్కువైపోయారంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి నేపథ్యం కనపడదు. ఇప్పుడు ఇదే అంశం, ఇదే ట్వీట్ నిన్న పెద్ద ఎత్తున కూడా చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, డీజీ ర్యాంక్ ఉన్నటువంటి అధికారు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అవినీతి పనులు పెరిగిపోయారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా అవినీతి పనులు పెరిగిపోయారంటూ కూడా కామెంట్ చేయడం ఒక పెద్ద హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఏసీపీ డీజీగా సివి ఆనంద్ వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వంలో దాదాపు 10 సంవత్సరాల పాటు కూడా చాలామంది ఏసీపీకి చిక్కినటువంటి అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ వీళ్ళు చాలా లూప్ హోల్స్ ఉపయోగించుకొని చాలా వరకు కూడా కేసుని సైడ్ ట్రాక్ చేశారనేసి కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతోపాటు ఆ కేసును మరీ తిరగదోరాలని కూడా చాలా వరకు కొంతమంది ఇప్పటికే ఏసీపీ డీజీకి కూడా లేఖలు రాసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కేసులను కూడా పరిష్కరించాలని కూడా ఏసీపీ డీజీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఎస్ఐలు కానీ సిఐలు కానీ చాలా వరకు కూడా కొన్ని పోలీస్ స్టేషన్లలో డబ్బులు తీసుకున్నారు, కొన్ని కేసులు మాఫీ చేయడానికి మీరు చాలా విరివిగా కూడా పనిచేశారంటూ కూడా వారిపైన కూడా కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ను బేస్ చేసుకొని కూడా అప్పుడు ఏసీపీటీజీ చర్యలు తీసుకోవడానికి కూడా డిసైడ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. పక్కాగా వారు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తీసుకుని అలాగే ఏసీపీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే రైడ్స్ చేస్తున్నారు. రైడ్స్లో పట్టుబడినటువంటి డబ్బు కానీ లేకపోతే ఇతర వస్తువులు కానీ డాక్యుమెంట్స్ కానీ వాటి బేస్ చేసుకుని కేసులు పెట్టి వారిని జైలుపాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అదే కోవలో పోలీసులో ఉన్నటువంటి కొంత కీలకమైనటువంటి అధికారులు కూడా ఉన్నట్టుగా ఏసీపీ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వారిపైన కూడా ఒక కన్నీసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే
ఎక్కువగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది అధికారులు ఉన్నారు. వారిపైన కూడా కొంతమంది రైతులు ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే వారి నుంచి పూర్తిగా ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించినట్టుగా మనకు సమాచారం. వారిపైన కూడా మరి కొన్ని రోజుల్లో రైడ్స్ జరగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా పెద్ద తిమిగిరాలపైన ఎక్కువగా ఏసీబీ టార్గెట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అదే కోవలోనే ఇప్పుడు సివి ఆనంద్ ఈ ట్వీట్ చేయడం వల్ల కొంతమంది అవినీతి అధికారులు గుండెల రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అవినీతి పనులను ఎంకరేజ్ చేయకూడదు. ముఖ్యంగా ఎవరైతే సిఫార్సులు చేస్తారో లేకపోతే డబ్బులు ఎక్కువ తీసుకుంటారో అవినీతి చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఎక్కడ కూడా ఉపేక్షించదు అనేసి కూడా మొదటి మీటింగ్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని డిపార్ట్మెంట్లకు సమీక్ష సమావేశంలో చెప్పిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఎవరైతే ఏ అధికారి ఏ డిపార్ట్మెంట్ అయితే సఫిషియెంట్గా పనిచేస్తాడో డైనమిక్గా పనిచేస్తారో నిజాయితీగా పనిచేస్తారో అధికారులకు ఆ బాధ్యతలను కూడా ఆయన ఇప్పటికే అప్పచెప్పిన నేపథ్యంలో ఆ బాధ్యతలు నిర్వర్తించే పనిలో భారీ స్థాయిలో కూడా ఇప్పటికే మనకు రిజల్ట్ కూడా చూసాం. ఇటు ముగ్గురు సిపిల విషయంలో కానీ ఇప్పుడు ఏసీపీ డీజీ విషయంలో కానీ అనేక కోణాల్లో కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ ఏసీపీ డిపార్ట్మెంట్ని పూర్తి స్థాయిలో ఇంకా వరకు ప్రక్షాళన చేసి ఇంకా ఏదైతే గతంలో కనుమరుగైనటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులు మళ్ళీ తిరగదొల్లి అవినీతి తిమింగలాల్ని మరొకసారి కటకటాలని పాలు చేయాలంటూ కూడా ఇప్పటికే బాధితులు పిటిషన్ ఇస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా ఏసీపీ దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఏతమడికి నిన్న దొరికినటువంటి బాలకృష్ణ ఉదంతం అనేది కూడా ఒక సంచలనం సృష్టించింది చెప్పుకోవచ్చు. ఆ బాలకృష్ణ కేసుని ఇప్పుడు ఉదాహరణ తీసుకొని ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లోను పోలీస్ డిపార్ట్మెంట్లోను ఈ రైడ్స్ జరగబోతున్నాయంటూ కూడా ఏసీపీ డీజీ ఒక హింట్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యం. రాణా అంటే ఇప్పటికే చూసుకుంటే అటు సింగరేణి నియామకాల విషయం కానీ ఇటు పశు సంవర్ధక శాఖలో గొర్రెల పంపిణీ పథకంలో ఏవైతే అవకతవకలు జరిగాయో దానికి సంబంధించిన దర్యాప్తు కూడా సాగుతుంది. ప్రస్తుతం ఆ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ఖచ్చితంగా ఈ ఏసీపీ డీజీగా సివి ఆనంద్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ సింగరేణి విషయంలో మాత్రం చాలా ఈజీగానే ఆయన పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా స్వీకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీది పెద్ద తతంగమే నడిచింది అనుకోలేదు. దీని వెనకాల చాలా పెద్దలు ఉన్నారనేసి గత ప్రభుత్వంలో చక్రం తిప్పినటువంటి వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి దాన్ని పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏదో ఆషామాషిగా కేసులు బుక్ చేసి పంపించేయకుండా పూర్తి మూలాల వరకు కూడా ఎవరు ఈ నియామకాల్లో ఎప్పటి నుంచి కూడా ఈ యొక్క తతంగం జరుగుతుంది అనే దానిపై కూడా ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. అలాగే ఫిర్యాదులు కూడా ఆ రకంగా ఎక్కడెక్కడ వచ్చాయనేది కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ అధికారులపై పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం మీరు ప్రస్తావించినట్టుగా పశు సంవర్ధక శాఖలో ఫైళ్లు మాయం కానీ ఈ గొర్రెల పంపిణీలో స్కామ్ కానీ దాదాపు కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటికే స్కామ్ జరిగింది. దీని వెనకాల పెద్ద వ్యక్తి ఉన్నాడనేసి కూడా ఏసీపీ అధికారులు అనుమానిస్తున్నారు. దాని తగ్గట్టుగానే వారు దర్యాప్తు ముమ్మరు చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస యాదవ్ కింద ఓఎస్డీగా పనిచేసినటువంటి కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆ కళ్యాణ్ ఈ స్కామ్ వెనక చాలా కీలకంగా ఉన్నారు అనేసి కూడా కొంతమంది కంప్లైంట్ చేశారు. ఆయన పాత్ర ఉందా లేదా అనే దానిపై కూడా ఏసీపీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు చాలా వరకు అడుపులోకి తీస్తున్నారు. కాబట్టి వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రాన్సాక్షన్ చేసింది, ఫైనల్గా ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, దీని వెనకాల ఆర్డర్లు ఇచ్చింది ఎవరు అనేది పూర్తిగా కూపిలాగుతున్నారు. ఆ కేసు కూడా ఈ వారం నుంచి కూడా పూర్తి స్థాయిలో మరికొంత పురోగతి సాధించే అవకాశం ఉంది. ఎక్కువగా అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సింగరేణి ఒకటి, తర్వాత పశు సంవర్ధక శాఖ ఒకటి, తర్వాత మరొక సిఐ నిన్న రెడ్ హ్యాండెడ్ కు దొరికాడు కాబట్టి ఆయన పైన చర్యలు, ఇప్పుడు బాలకృష్ణ కేసు. ఈ మూడు కేసులు చాలా ప్రతిష్టాత్మకంగా అయితే ఏసీబీ తీసుకున్నటువంటి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.